హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు కంప్యూటర్ సడ్డ ఈ వీడియోలో ఎంఎస్ఎక్స్ లో మనం త్రీ న్యూ ఫార్ములాస్ గురించి నేర్చుకోబోతున్నాం అండి ఆ ఫార్ములాస్ ఏంటంటే ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ త్రీ ఫంక్షన్స్ యూస్ చేయాలంటే మనకి ఎంఎస్ఎవెన్ టూ థౌజండ్ నైన్టీన్ అలానే త్రీ సిక్స్టీ ఫైవ్ లైసెన్స్ వర్షన్ లో మాత్రమే వర్క్ అవుతుందండి ఈ త్రీ ఫార్ములాస్ యూస్ చేయాలంటే లైసెన్స్ వర్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఎలాంటి లైసెన్స్ లేకుండా త్రూ ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ గా మనం ఫ్రీగా రన్ చేయొచ్చు మరి ఎలా చేయాలి అన్న వీడియో అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగిందండి ఇన్ కేసు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లేదా పైన ఐ కార్డ్స్ లో ఇచ్చాను చూసుకోండి అలాంటి వియర్స్ ఈ ఎంఎస్ ఎక్సెల్ కి సంబంధించి బిగినింగ్ నుంచి నేర్చుకోవాలి టాపిక్ వైజ్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన వీడియో ప్లేలిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అది కూడా చూసుకోండి అలాంటి వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే ఇప్పుడు మనం డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం చోడు వీర్స్ ఆన్లైన్లో నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశానండి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ నేర్చుకునే ఫంక్షన్ ఏంటంటే యూనిక్ ఈ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం ఈ ఫార్ములా ద్వారా మీరు సెలెక్ట్ చేసిన డేటాలో డూప్లికేట్ డేటా ఉందనుకోండి ఆ పర్టికులర్ డేటాలో యూనిక్ డేటాని సపరేట్గా మీరు కాపీ చేసుకోవచ్చు చోండు వీర్స్ ఇక్కడ సమ్ ఎంప్లాయీ డేటా ఇచ్చానండి ఇందులో డూప్లికేట్ డేటా కూడా ఉందండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందులో నాకు యూనిట్ డేటా రావాలనుకుంటున్నాను ఓకే డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు యూనిక్ డైరెక్ట్గా ఆ ఫార్ములాని సెలెక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి ఇక్కడున్న ఈ డేటా మొత్తం హెడ్డింగ్ కాకుండా డేటా మొత్తం సెలక్షన్ చేయండి సెలక్షన్ చేసి క్లోజ్ చేయండి జస్ట్ ఎంటర్ కొట్టండి ఇదిగోండి మీరు సెలెక్ట్ చేసిన డేటాలు డూప్లికేట్ డేటా ఉంది కదండి ఆ డేటాలు యూనిక్ డేటా మాత్రమే ఆటోమేటిక్ ఏమైంది ఇక్కడ మీకు కాపీ అయ్యింది అలానే నెక్స్ట్ ఫార్ములా వచ్చి టెస్ట్ జాయిన్ ఈ ఫార్ములా ద్వారా ఏంటంటే మీరు ఏంటంటే ఇండివిజువల్ సెల్స్లో సమ్ డేటా ఉండిద్దండి వాటిని కంబైన్ చేయొచ్చు అండ్ ప్రతి సెల్లో ప్రతి డేటాకి మధ్యలో కావాల్సిన సింబల్ని యాడ్ చేసుకోవచ్చు అది ఎలానో చూద్దాం చూడండి వియర్స్ ఇక్కడ కూడా సేమ్ ఎంప్లాయీ లిస్ట్ ఇచ్చానండి ఓకే ఇక్కడ ఇండివిజువల్గా ఎంప్లాయీ నెంబరు నేమ్ డిపార్ట్మెంటు ప్లేసు శాలరీ ఉన్నాయి ప్రతిదీ ఇండివిజువల్ సెల్స్లో ఉన్నాయి ఇది మొత్తం కంబైండ్గా ఒకటే సెల్లో రావాలి అలానే ఆ డేటాకి మధ్యలో నాకు కావాల్సిన సింబల్ని యాడ్ చేసుకోవాలి ఓకే చూడండి ఇక్కడ నేను డైరెక్ట్గా ఫార్ములా ఎలా పడుతున్నా అంటే ఈజీ కోల్ టు టెస్ట్ జాయిన్ ట్యాప్ ప్రెస్ చేయండి ఓకే ఇక్కడ ప్రతి సెల్లో డేటా మధ్యలో ఏదైతే రావాలో దాన్ని డబుల్ కోడ్స్లో మెన్షన్ చేయండి డబల్ కోడ్స్ నేను కామా రావాలనుకుంటున్నానండి కామా అండ్ డబల్ కోడ్స్ ఎండ్ చేయండి అండ్ కామా అండ్ ఇగ్నోర్ ఎంటీ సెల్స్ ఎలాంటి ఎంటీ సెల్స్ ఉన్నా ఇగ్నోర్ చేయండి దీనికోసం మీరు వన్ అండ్ టైప్ చేయండి కామా అండ్ మీకు డేటా అనేది ఎన్నో రోలో ఉంది ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయ్ది కాబట్టి ఆ డేటా మొత్తాన్ని ఇలా సెలక్షన్ చేయండి ఈ టేబుల్ మొత్తాన్ని కాదండి ఓకేనా ఇలా సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి ఇదిగోండి ఆటోమేటిక్గా యాడ్ అయింది అండ్ డేటాకి డేటాకి అంటే వాడ్కి వాడ్కి మధ్యలో మనం మెన్షన్ చేసిన సింబల్ అనేది యాడ్ అయింది అదే నేను మళ్ళీ ఫార్ములా ఎడిట్ చేశానండి ఇందులో కామా కాకుండా డాష్ ఇస్తున్నాను అగైన్ ఎంటర్ కొట్టాను ఇదిగోండి లేదా ఇప్పుడు ఆల్రెడీ ఫార్ములా అప్లై చేశాం కాబట్టి ఫిల్ హ్యాండిల్తో ట్రాక్ చేయండి ఇదిగోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది ప్రతిదానికి యాడ్ అయిపోతుంది ఈ విధంగా మనకి టెస్ట్ జాయిన్ అనే ఫార్ములా యూజ్ అవుతుంది అలానే నెక్స్ట్ ఫార్ములా వచ్చి ఎక్స్ మ్యాచ్ ఈ ఫార్ములా ఎలా యూజ్ అవుతుందంటే ఈ ఫార్ములా అనేది మనం సెలెక్ట్ చేసిన డేటా అనేది పర్టికులర్ రో నెంబర్ని పర్టికులర్ కాలం నెంబర్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసి డిస్ప్లే చేస్తుంది ఇదిగో చూడండి ఇక్కడ నేను నేమ్స్ ఇచ్చాను అలానే ప్లేస్ ఇచ్చాను శాలరీ ఇచ్చాను ఇందులో సెలెక్ట్ చేసిన డేటా ఎన్నో రోలో ఉంది ఎన్నో కాలంలో ఉంది దాని నెంబర్ ఏంటో డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇదిగో చూడండి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మ్యాచ్ ట్యాప్ ప్రెస్ చేయండి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది రాజేష్ అనే నేము ఆ సెల్ రేంజ్ని సెలక్షన్ చేయండి కామా ఆ రాజేష్ అనేది మనకేందంటే ఎంప్లాయీ నేమ్ కాబట్టి ఆ టోటల్ కాలంని సెలక్షన్ చేయండి సెలక్షన్ చేశారు ఇప్పుడు కామా ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలి కాబట్టి జీరో అండ్ క్లోజ్ చేయండి ఎంటర్ కొట్టండి ఇదిగోండి సెకండ్ వచ్చింది మనకి రో వైజ్గా చూసుకుంటే రాజేష్ అనేది సెకండ్ రోలో ఉంది ఓకేనా ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్తో ట్రాక్ చేయండి ఇదిగోండి గణేష్ అనేది ఫిఫ్త్ రోలో ఉంది ఆ నెంబర్ వచ్చింది కానీ ఇక్కడ పొన్నూరు చూపించిందా చూపించలేదండి ఎందుకంటే మీరు కాలం వైజ్గా సెకండ్ కాలంని సెలక్షన్ చేశారు ఓకేనా కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఈ థర్టీ ఫోర్ థౌజండ్ ఉన్న వాల్యూని కూడా రిజల్ట్ తీసుకొస్తున్నాను ఇక్కడ ఎర్ర వచ్చింది ఓకేనా ఎందుకు అంటే ఇదిగో చూడండి ఇక్కడ మనకి ఈ పొన్నూరు కావచ్చు థర్టీ ఫోర్ థౌజండ్ కావచ్చు కాలం వైజ్గా సెలక్షన్ చేయలేదు అదే ఇప్పుడు నేను చూడండి ఈ పొన్నూరు ఉన్న ఈ ఫార్ములాని నేను ఎడిట్ చేస్తున్నాను ఎడిట్ చేసి ఇక్కడ ఈ డేటాని సెలక్షన్ చేసి ఈ డేటాని సెలక్షన్ చేసి నేనేం చేస్తున్నాను రో వైజ్గా ఈ రోని సెలక్షన్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఎంటర్ కొట్టండి ఈ పొన్నూరు అనేది కాలం వైజ్గా చూసుకుంటే ఫోర్త్ కాలంలో ఉంది కాబట్టి ఆ నెంబర్ అనేది ఇక్కడ మనకి మ్యాచ్ అయ్యి చూపించింది ఓకే వియర్స్ ఈ విధంగా మనకి ఎక్స్ మ్యాచ్ అనే ఫార్ములా ఏం చేస్తుంది మనకి పర్టికులర్ రో నెంబర్ని పర్టికులర్ కాలం నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే వియర్స్ వియర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్